హాయ్ అండి, వెల్కమ్ రమ్యాస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం ఒక సూపర్ ఈవినింగ్ స్నాక్, అదేంటి అంటే మష్రూమ్ లో చేయబోతున్నాము. మష్రూమ్ చాట్ ఎలా చేయాలో చూస్తాము. అంతకుముందు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ దీనికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఒక కప్ మష్రూమ్స్ ఇలా ఫైన్లీ చాప్డ్, ఒక కప్ క్యాబేజ్ ఇలా ఫైన్లీ చాప్డ్, ఒక స్మాల్ ఆనియన్, కారం, ఈ మిరప్పొడి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు, గరం మసాలా 1 స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్. ఇది ముందుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మైదా 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు. బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయబడలేదు, దీంతో ఉండే చెమ్మనే సరిపోతుంది మనకి. ఆయిల్ బాగా కాగాక ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా మనం పకోడా వేస్తాం కదా, అలా విడివిడిగా. ఇది మనం చాట్లా కాకుండా ఇలా పకోడీలా కూడా సర్వ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేగిన తర్వాత బాగా రోస్ట్ చేసి తీయాలి మనము. ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీంతో మీకు కలర్ కావాల్సింటే కలర్ యాడ్ చేసుకోవచ్చు, మేము కలర్ పెద్దగా వాడము. చూసారంటే వేగింది కదా బాగా. దీనికి మనం షేప్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం క్రష్ చేస్తాం కాబట్టి. ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, ఫైన్లీ చాప్డ్ ఆనియన్ 1, కొద్దిగా సాల్ట్. ఇది ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేశారంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు కొద్దిగా, కొద్దిగా పుల్లదనంకి టొమాటో ప్యూరీ వేసుకున్నాము. మామూలుగా అయితే సోయా సాస్, టొమాటో సాస్ వేసుకోవచ్చు. సాస్ అవాయిడ్ చేయాలని నేను టొమాటో ప్యూరీ వాడుతున్నాను. కొద్దిగా గరం మసాలా, సరిపడా ఉప్పు, ఇప్పుడు కార్న్ఫ్లవర్ 1/2 స్పూన్స్ ఇలా వాటర్ వేసి వాటరీగా కలిపి పెట్టుకున్నాను, దాన్ని దీంతో పోసేస్తాము. ఇలా కొద్దిగా థిక్ అయ్యేటప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసాము. ఇలా స్మాష్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. చాలా థిక్గా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం వేసి సరిపోకపోయినా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. 1-2 సార్లు బాయిల్ అయిందంటే ఆపేయచ్చు. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా పూరి ఏమైనా ఉన్నిందంటే అంతే. చూసారా మన మష్రూమ్ చాట్ రెడీ అయిపోయింది. మరి తప్పకుండా టేస్ట్ చేసి చూడండి. ఇది మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.